బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చిన అమర్ నిజమా, లేదంటే నా ముందు నిల్చున్న అమర్ నిజమా, అసలు ఏడుస్తున్నావు అదంతా సింపతి కోసమా అమర్దీప్ అంటూ నాగార్జున క్వశ్చన్ చేయడంతో, కాదు సార్ నాకు అన్డిజర్వ్డ్ అన్నాడు, నాకు మాట ఇచ్చి మాట తప్పాడు సార్, క్యాప్టెన్ అవ్వడానికి నేను అర్హుడు కానా సార్ అంటూ నాగార్జున ముందు ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయాడు అమర్దీప్. మరి శివాజీ మాట ఇచ్చి ఎందుకయ్యా వెనక్కి తప్పావంటే, సార్ నేను డెప్యూటీగా ఎవరిని పెట్టుకుంటావు అంటే శోభాశెట్టి ప్రియాంకల పేరు చెప్పాడు, ఇంకా ఇలాంటి వాడికి క్యాప్టెన్ చేసి అనవసరం అనుకుని నేనైతే బ్యాక్ స్టెప్ వేశాను అంటూ శివన్న చెప్పిన సమాధానానికి, అవునా మరి నువ్వు కెప్టెన్ అయినప్పుడు ఎందుకు ప్రశాంత్ ఎవర్లని పెట్టుకున్నావు అని అడిగేసరికి సైలెంట్ అయిపోయాడు. నీకొక న్యాయం పక్క వాళ్ళది ఇంకొక అన్యాయమా అంటూ నాగార్జున అయితే ఇచ్చి పడేశారు. ఇక అమర్దీప్ నువ్వు కప్పు కోసం ఆలోచించు, కెప్టెన్సీ బ్యాండ్ ఎప్పుడో పోయింది, ఇక బ్యాండ్తో నీకు పని లేదు, అయినా ఒకరిని అడుక్కోవడం కాదు సాధించాలి మనం అంటూ నాగార్జున అయితే అమర్దీప్ కి ఫుల్ గా బూస్టింగ్ ఇస్తూ, ఇక శివాజీ ఆపేసే మాటలు అంటూ అయితే లెక్క లేకుండా తీసి పడేశారు శివాజీని.